హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనము కొన్ని కిచెన్ హ్యాక్స్ గురించి తెలుసుకుందామండి ఈ కిచెన్ హ్యాక్స్ వల్ల మన పని అనేది చాలా సులువుగా అయిపోతుంది సో ఇంకా లేట్ చేయకుండా తెలిసేసుకుందాం ముందుగా ఒక కుక్కర్ మూతని చూపిస్తున్నాను నేను ఇక్కడ చాలాసార్లు మనకి కుక్కర్ పెట్టినప్పుడు ఏంటంటే పప్పు లోపల మాడిపోవటం విజిల్స్ రాకపోవటం జరుగుతూ ఉంటుంది అప్పుడు కుక్కర్ పాడైపోయింది అనుకుని చాలా చాలా భయపడుతూ ఉంటాం కదా సో అలాంటప్పుడు మీరు ఇలా చేయండి సో ఇది గ్యాస్ గట్టు అండి కుక్కర్కి మనకు ఉంటుంది కదా సో ఇది తీసేసుకోండి తీసేసుకుని బాగా శుభ్రం చేయాలన్నమాట శుభ్రం చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక వెడల్పుగా ఉన్న బకెట్లోకి కానీ దేంట్లోకైనా వాటర్ని నింపుకోండి దాంట్లోకి ఈ గ్యాస్ గట్టు వేసి దాకా అలాగా వాటర్ నింపండి తెల్లారేసరికి తీసుకుని మనము యూస్ చేసుకోవచ్చు అనమాట అప్పటికి ఇది కొంచెం టైట్ అయ్యి ఉంటుంది దానివల్ల మనకి విజిల్స్ అనేవి బాగా వస్తాయి అనమాట సో అప్పుడు మనకు పప్పు అనేది మాడిపోకుండా ఉంటుంది చక్కగా ఉడుకుతుంది దాంతోపాటు ఎక్కడి నుంచి అయితే విజిల్ వస్తుందో దాన్ని మరియు విజిల్ని కూడా మీరు క్లీన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట నిమ్మరసం నెక్స్ట్ ఇంకా సోప్తో చక్కగా క్లీన్ చేసేసుకోండి అలా క్లీన్ చేసి ఆరబెట్టుకుని తర్వాత పప్పుని కానీ అన్నాన్ని కానీ వండుకోండి నెక్స్ట్ టిప్ షుగర్ అండి షుగర్లో దాదాపుగా చీమలు పట్టేస్తూనే ఉంటాయన్నమాట స్వీట్నెస్ వల్ల సో అందుకని మీకు ఒక మంచి టిప్ని చెప్తాను ఇప్పుడు నీట్గా ఉన్న ఒక డబ్బాని తీసుకోండి దాంట్లో కొన్ని లవంగాలని వేయాల్సి ఉంటుంది అనమాట లవంగాలు ఇలా ఉంటాయి సో కొన్ని లవంగాలని వేసుకోవాల్సి ఉంటుంది ఖాళీ డబ్బాలో అడొన్ని లవంగాలని వేయండి వేసిన తర్వాత డబ్బా నిండుగా మీరు పంచదారని నింపేసుకోండి ఇలా కింద లవంగాలు వేసి పంచదారని నింపి పైన కూడా కొన్ని లవంగాలను వేయండి కొంచెం వేసినట్టయితే మీరు డబ్బాకి సగం వరకు పంచదార పోసినప్పుడు కూడా ఒక రెండు లవంగాలను వేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు పంచదారలో కొన్ని లవంగాలను అయితే మిక్స్ చేసి ఉంచటం వల్ల మీకు ఒక్క చీమ కూడా ఈ డబ్బా జోలికైతే రాదనమాట ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా ఇప్పుడు మనము నెక్స్ట్ టిప్ని చూసేద్దాం సో ఇక్కడ నేను చూపిస్తున్నది చింతపండు అండి చాలామంది ఏంటంటే చింతపండు కలర్ మారిపోతుంది పురుగులు పట్టేస్తున్నాయి ఎలా స్టోర్ చేసుకోవాలి ఎక్కువ రోజులు అసలు చింతపండు స్టోర్ చేయలేమా అని చెప్పేసి బాధపడుతూ ఉంటారనమాట సంవత్సరం వరకు మనం కలర్ చేంజ్ అవుతుందన్న భయం లేకుండా స్టోర్ చేసుకోవచ్చు పురుగుల గురించి అయితే అసలు ఆలోచన కూడా ఆలోచించక్కర్లేదు సో ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకోండి ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకుని ఆ చింతపండుని ఆ ప్లాస్టిక్ కవర్లోకి పెట్టుకోవాలన్నమాట ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక ప్లాస్టిక్ కవర్లోకి ఈ చింతపండు మొత్తాన్ని కూడా పెట్టేసుకుని ఆ ప్లాస్టిక్ కవర్ని కవర్ చేసేసి చక్కగా ఉంచేసుకుని దాన్ని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్టయితే మీకు సంవత్సరం పొడుగునా కూడా చింతపండు బాగా నిలవు ఉంటుంది అంటే మీకు కలర్ చేంజ్ అవ్వదు పురుగు పట్టదు చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఎప్పుడు పడితే అప్పుడు మనం వాడుకోవచ్చు ఓకేనా ఇంకా నెక్స్ట్ టిప్లోకి వెళ్దాము సో చాలామంది పెరుగు తోడు పెట్టినప్పుడు పెరుగు సరిగ్గా తోడుకోవట్లేదు వాటర్ వాటర్గా వస్తుంది గడ్డలాగా జున్నులాగా ఫామ్ అవ్వట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారనమాట సో వాళ్ళ కోసం ఒక మంచి టిప్ మీరు పెరుగు తోడు పెట్టినప్పుడు ఆ పాలని కింద ఒక ప్లేట్ని పెట్టేసుకోవాల్సి వస్తుంది పాల గిన్నె కింద ఒక ప్లేట్ ఫుల్గా గిన్నె కవర్ అయ్యేలాగా పెట్టుకోండి అలాగే ఆ గిన్నె పైన కూడా ఫుల్గా కవర్ అయ్యేలాగా ఇంకొక ప్లేట్ని కూడా పెట్టేసుకోండి ఈ విధంగా రెండు ప్లేట్లు పెట్టేసి ఒక పెద్ద గిన్నె వాటికి ఒక మూతలాగా పెట్టుకోండి లేదంటే మీ ఇంట్లో అవెన్ ఉంటే అవెన్లో పెట్టేసుకోండి లేదంటే ఇంకా ఏమైనా బాక్స్ లాంటిది ఫుల్గా కవర్ అయ్యేటట్టు ఉంటే అందులో కూడా మీరు పెట్టుకోవచ్చు దానివల్ల వేడి ప్రొడ్యూస్ అయ్యి మీకు పెరుగు అనేది గడ్డలాగా తోడుకుంటుంది ఇప్పుడు మనం నెక్స్ట్ టిప్ని చూద్దాం ఒక్కొక్కసారి చాక్ లేక సరిగ్గా తెగదనమాట అలాంటప్పుడు కూరలు కట్ చేయడానికి బాగా విసుగొస్తూ ఉంటుంది అనమాట సో ఎన్ని కూరలు కట్ చేసినా సరే చిరాకు చిరాక్గానే ఉంటుంది అప్పుడు మీరు ఈ అయితే యూస్ చేసుకోవచ్చు మీరు ముందు బాగా పదును లేని చాక్ అయితే వేరొక పదునైన దాంతో పదును పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట లైట్గా అలా పెట్టిన తర్వాత హీట్ చేయండి లేదు కొంచమే అనుకుంటే డైరెక్ట్గా హీట్ చేసేయచ్చు అనమాట స్టవ్ ఆన్ చేసుకుని ఆ ఆ చాక్ని పదును లేని చాక్ని దాని మీద చక్కగా ఒక నిమిషం పాటు హీట్ చేయండి కానీ గుర్తుపెట్టుకోండి మీరు ఆ వేడి వేడి మీద ఉన్నప్పుడు చాక్ని అదే పనిగా ముట్టుకోకూడదు సో అలా అయిన తర్వాత మీరు ఎంత ముదురుగా ఉన్న కూరని కట్ చేసినా సరే ఈజీగా తెగుతుందన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి జస్ట్ లైట్గా అలా అంటున్నాను అంతే సో మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా మరి బట్ వేడిగా ఉంటుంది చూసుకోండి మనం ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం ఇంట్లో మనకి చాలా రకాల పచ్చళ్ళు అయితే ఉంటూ ఉంటాయి కదా సో ఆ పచ్చళ్ళను మనము ఇలా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోవాల్సి వస్తుందండి ప్లాస్టిక్ లేదంటే గాజు డబ్బాలో కూడా స్టోర్ చేయొచ్చు ఎందుకు అంటే స్టీల్ దాంట్లో కనుక మనం స్టోర్ చేసినట్టయితే ఆ గిన్నె పాడైపోయి దానికి చిన్న చిన్న చిల్లులు పడటం కానీ ఏమైనా తుప్పులా పట్టడం కానీ లేదంటే పచ్చడి పాడైపోవడం కానీ జరిగే ప్రమాదాలు ఉన్నాయి సో మీరు ఇలాంటి గాజు సీసారం అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కూడా పచ్చడిని స్టోర్ చేసుకోవచ్చు అంతే అంతేగాయస్ ఈరోజు కొన్ని టిప్స్ని మీతో షేర్ చేసుకున్నాను ముందు ముందు ఇంకా చాలా చాలా టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తాను వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి Bye bye, take care.